మల్లిగా మన నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మండితో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందాలని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కేంద్రం కూడా అయితే ఖచ్చితంగా మా పైడలక రామో నుంచి జమలాపురం వరకు పాదయాత్రగా వస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు శ్రేయస్సుల ఆధారంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అట్లాగే మా అమ్మడితో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరిగా ఎమ్మెల్యే గెలుపొందిన సందర్భంగా మేమందరం కూడా మా గ్రామస్తులు అందరం కూడా ఒక 100 మంది సుమారు 100 మంది కూడా పైడలక రామో నుంచి జమలాపురం వరకు కూడా పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలని అమలు పరుస్తామని చెప్పి హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దిగ్విజయంగా 5 సంవత్సరాలు మరి సుపరిపాలన అందించాలని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. Oh.